ఏది అంతా మన మంచికే అని భావించేవాడు ఒకసారి రాజుగారి రాజ్యంపై శత్రువులు దండెత్తారు ఆ యుద్ధంలో రాజు విరోచితంగా పోరాడి విజయం సాధించాడు కానీ యుద్ధంలో రాజుగారి బొటనవేలు తెగిపోయింది రాజుగారి వేలు తగిన విషయం రాజ్యంలో నలువైపులా వ్యాపించింది ప్రజలు పెద్ద సంఖ్యలో రాజుగారిని పరామర్శించి వెళ్తున్నారు అలాగే మంత్రి కూడా రాజుగారిని పరామర్శించి మా షాల్లా అంతా మన మంచికే అని అన్నాడు ప్రతి విషయంలో మంత్రికి ఇలా అనడం అలవాటు మంత్రి మాటలకు రాజుగారికి కోపం వచ్చింది రాజుగారు వెంటనే మంత్రిని పదవిలోంచి తొలగించమని ఆజ్ఞాపించాడు క్షణాల్లో రాజుగారి ఆజ్ఞ అమలయ్యింది ఈ ఆజ్ఞ విన్న మంత్రి మాషాల్లా అంత మన మంచికే అని అన్నాడు మళ్ళీ రాజుగారికి కోపం వచ్చింది ఇతన్ని రాజ్యం నుండి కూడా బహిష్కరించమని అన్నాడు ఈ ఆజ్ఞ విన్న మంత్రి ఇంటికి కూడా వెళ్లకుండా రాజ్యం విడిచి వెళ్ళిపోయాడు అక్కడికే తన కుటుంబాన్ని పిలిపించుకున్నాడు రాజుగారు తన తగిన వేలిని తరుసు చూసుకొని బాధపడేవారు ఇలా కొంతకాలం గడిచింది ఒక రోజు రాజుగారికి వేటకు వెళ్ళాననిపించింది వెంటనే వేట కోసం అడవికి బయలుదేరారు దారి మధ్యలో అందమైన లేడీ కనిపించింది ఎలాగైనా దాన్ని బంధించానని రాజు తన గుర్రాన్ని దాని వెంట పెరుగెత్తించారు లేడీ ప్రాణభయంతో అడవిలోకి అద్దడిద్దంగా పరుగులు పెడుతుంది అంతే వేగంతో రాజుగారి గుర్రం వేగంగా ఆ లేడీని తరుముతుంది కికారమ్యంలో లేడీ తప్పిపోయింది రాజుగారు లేడీని తరుముతూ అలిసిపోయి ఓ చెట్టు నీడన సేద తీరేందుకు ఆగారు అలసటతో నిద్రలోకి జారుకున్నారు మెలకువ వచ్చి చూసేసరికి అక్కడ పరిస్థితి వింతగా మారింది అడవిలో తమ కుల దేవతకు నరబలి ఇవ్వడానికని అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ నిద్రపోతున్న రాజును బంధించి బలికి సిద్ధం చేస్తున్నారు ఆయనపై పసుపు కుంకుమ చల్లి బలిపీఠం ఎక్కించారు పూజారి దృష్టి రాజు తెగిన వేరుపై పడింది వేలు తెగిన ఈ నరుడు బలి ఇవ్వడానికి తగడని తిరస్కరించారు దీంతో వారు రాజుని వదిలిపెట్టాడు చివరికి రాజు బతుకు జీవుడాని తన రాజధానికి అని చేరుకున్నాడు మాషా అల్లా పరమార్థం తెలిసిన రాజు వెంటనే మంత్రి వెతికి తన ముందు హాజరు పడుతుంది అని బటులను ఆదేశించారు మంత్రి రాగానే రాజు అతన్ని సలాము చేసి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆనాడు నా వేరు తగినప్పుడు మీరు దైవం ఏది చేసినా మన మంచికే చేస్తాడని మా షాల్లా అని అన్నారు అదే నిజమైంది మరి అప్పుడు తీసేశాను కదా అప్పుడు కూడా మీరు మాషాల్లా అన్నారు దీనికి కారణం ఏమిటి అని అడిగారు రాజుగారు అప్పుడు మంత్రి గారు రాజా మీరు నన్ను ఈ రాజ్యం నుంచి బహిష్కరించకుండా ఉండి ఉంటే నేను కూడా వేటలో పాల్గొనే వాణ్ణి మీరు లేడీ కోసం కికారాణ్యంలో వెళ్ళినప్పుడు నేను కూడా మీ వెన్నంటే ఉండేవాణ్ణి వేలు తగి ఉండడం వల్ల వారు మిమ్మల్ని వదిలిపెట్టారు ఆ విధంగా నాలో ఏ లోపము లేని కారణంగా వాళ్ళు మీ స్థానంలో నన్ను బలిపీఠంపై ఎక్కించేవాళ్ళు కదా ఆ విధంగా నాకు చావు తప్పింది అందుకే ఏం చేసినా అల్లాహా అంతా మన మంచికే చేస్తాడు అని అన్నారు మంత్రి గారు అతని మాటలతో రాజుకు కనువిప్పు కలిగింది అల్లాహపై విశ్వాసం పటిష్టం అయ్యింది